శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం డిసెంబర్ నాలుగు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి ఉంది అశ్విని నక్షత్రం ఉంది ఆదివారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే యోగం ఉంటుంది ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆనంద యోగం వల్ల ప్రయాణాల్లో విజయం ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అయిన సూర్యుడు వృచ్చికల్లో కుజుడింట్లో ఉన్నాడు అంటే సూర్యుడి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ల కోసం అధికారుల ఇళ్లకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే వ్యవసాయ పరంగా ముఖ్యమైన ఆలోచనలకు శ్రీకారం తొడతారు అలాగే ఈరోజు అశ్విని నక్షత్రానికి అధిపతైన కేతువు తొలలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక సమస్యలు పన్నెండు రాశుల వాళ్ళకు వస్తూ ఉంటాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేయొచ్చు అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం గర్భాధానం కార్యక్రమాలు చేసుకోవచ్చు నూతన వస్త్రధారణకు అనుకూలం మోటారు వాహనాలు నడపటానికి అనుకూలం కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం పనిచేస్తుంది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం అనారోగ్య నివారణ కోసం ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి అనుకూలం గృహారంభం చేయచ్చు చిత్రలేఖనం పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు అలాగే అన్ని రకాలైన జాతక దోషాలు పోగొట్టుకోవటానికి గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి గ్రహ శాంతులు చేసుకోవటానికి గ్రహదోష నివారణ జపాలు చేయించుకోవటానికి హోమాలు చేయించుకోవటానికి గ్రహదోష నివారణ కోసం దాన ధర్మాలు చేసుకోవటానికి అశ్వనీ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉంటాయో నేటి రాశి ఫలం కార్యక్రమంలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కడైనా సరే మీరు వృత్తిలో కార్యవర్గం వారితో గొడవలు పడే సూచనలు ఉన్నాయి మేషరాశి వాళ్ళు ఈరోజు ఎక్కడ ఏ పని చేస్తున్నా తోటి వారితో గొడవలు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి శారీరక శ్రమ పెరుగుతుంది మీ దగ్గర పనిచేసే సేవకుల వల్ల మాటలు పడే సూచనలు ఉన్నాయి కొంచెం చిక్కులు చికాకులు కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబంలో కూడా సంతోషం పెరుగుతుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తుంది అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అధికారులతో సఖ్యత పెరుగుతుంది మీ పై అధికారుల ఇంటికి వెళ్ళి వాళ్ళతో చర్చలు చేసి విజయం సాధిస్తూ ఉంటారు అలంకరణ వస్తువులకు సంబంధించిన లాభం ఏర్పడుతుంది సోదర సోదరీ గృహానికి రావటం వల్ల ఉల్లాసాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు కార్య జయం ఏర్పడుతుంది తల్లికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ వైరం కనిపిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే అధిక సుఖం అనిపిస్తుంది ప్రతి పనిలో సుఖం పెరుగుతూ ఉంటుంది సోదరుల సహాయ సహకారాల వల్ల కొన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు పనుల ఎందు మాత్రం బద్ధకం ఏర్పడుతూ ఉంటుంది ఆ బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కొన్ని విషయాల్లో కలత చెందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కలత తగ్గించుకొని ప్రశాంతంగా ముందడుగు వేయాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యక్తులతో తగువులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కొత్త వ్యక్తులతో గొడవలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి కార్యభంగం ఏర్పడుతుంది పనులు అనుకుంటే ఆలస్యం అవుతూ ఉంటాయి బంధువులకు అనారోగ్యం ఏర్పడటం వల్ల కొద్దిగా మానసిక చింతక లోనవుతూ ఉంటారు ఇతరుల ఇళ్లకు వెళ్ళి పరామర్శలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు అలంకరణ వస్తువుల వల్ల లాభం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల వల్ల విశేషమైనటువంటి లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతోషము అధికంగా ఉంటుంది ఎంత సంతోషం ఉన్నా ఏదో తెలియని ఆందోళన కూడా కొద్దిగా ఉంటుంది ఆ ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి కార్యవర్గం వారితో కలహం కనిపిస్తుంది అంటే పనిచేసే చోట ఎక్కడైనా సరే బయట మీ పై వారితో కానీ మీ తోటి వారితో కానీ కొంచెం గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది సేవకుల వల్ల ధన నష్టం ఉంది మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల డబ్బులు నష్టపోతూ ఉంటారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే అంతిమంగా మాత్రం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు కార్య ఏర్పడుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేయటం మంచిది శారీరక శ్రమ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది మీ పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త మీ పేరు ప్రఖ్యాతుల విషయంలో ఎలాంటి చెడ్డ పేరు రాకుండా తగిన జాగ్రత్తలు మీరు ఈరోజు తీసుకోవాలి స్త్రీ సుఖం ఉంటుంది అధికారులను దర్శించి అధికారులతో ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే శుభమూలక ప్రయాణాలు చేసేటటువంటి యోగం కూడా కనిపిస్తుంది అంటే శుభ కార్యక్రమాల నిమిత్తమై ముఖ్యమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు అందరితో సఖ్యత పెరుగుతుంది మీకున్నటువంటి అవసరాలన్నీ తీరుతాయి ఆభరణ ప్రాప్తి ఏర్పడుతుంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈరోజు ఆదివారం కాబట్టి ఓం భానవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం భానవే నమ ఈ మంత్ర జపం అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలం సాహస కార్యాలు నిర్వహించడానికి అనుకూలం పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం అలాగే వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు వ్యాపారంలో ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా రవిహోర బలం పనిచేస్తుంది అలాగే సన్మానాలు సత్కారాలు లభించటానికి కూడా రవిహోరకు బలం ఉంది అలాగే దస్తావేజులకు సంబంధించిన కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర విశేషంగా యోగిస్తుంది రాజకీయ పరమైన వ్యవహారాలకు న్యాయ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి రవిహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి